రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ ను కలిసిన మంత్రులు మర్యాదపూర్వకంగా భేటీ అయిన శ్రీధర్ బాబు, పొన్నం సీతక్క. ఈ నెల 5న ఇందిరా మహిళా శక్తి బజార్ కార్యక్రమం గవర్నరు ఆహ్వానించిన మంత్రులు. ఏపీ సచివాలయంలో డ్రోన్ షో ప్రత్యక్షంగా వీక్షించిన సీఎం చంద్రబాబు. రేపు విజయవాడలో వైసీపీ కీలక సమావేశం, రాష్ట్రంలో పార్టీ బలోపేతంపైనే ప్రధాన చర్చ. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమించేందుకు కార్యాచరణ. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎప్పటికప్పుడు జిల్లా నేతలతో జగన్ సమీక్షలు. వైసీపీ ఎంపీలతో సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం. ఓడిపోవడానికి కారణమేంటనే చర్చ పార్టీలో ఉందని వ్యాఖ్యలు. వైసీపీని లేకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం. అందరూ గట్టిగా నిలబడాల్సిన సమయం వచ్చిందన్న సజ్జల. ఎప్పుడు ఎన్నికలొచ్చినా స్వీప్ చేసే అవకాశం ఉందని ధీమా. ఖమ్మం జిల్లా బుగ్గపాడు గ్రామంలో కలెక్టర్ పర్యటన, ప్రజాపాలన విజయోత్సవ సభ ఏర్పాట్ల పరిశీలన. ఈ నెల 5న జరిగే వేడుకలకు మంత్రులు హాజరు. హైదరాబాద్ నాగోల్ బండ్లగూడలో అపార్ట్మెంట్ పాసుల ఆందోళన. రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్. మిగిలిన భూమిని ప్రభుత్వం అమ్మేందుకు చూస్తోందని ఆగ్రహం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరువు హత్య కేసు నిందితుడు పరమేష్ కు రిమాండ్. పరారీలో ఉన్న శివ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. కులాంతర వివాహం చేసుకుందని సొంత చెల్లిని కారుతో ఢీకొట్టించి చంపిన పరమేష్. సీసీ కెమెరా ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు. పల్నాడు జిల్లాలో ఏపీ ఈగల్ టీం పర్యటన, గంజాయి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు. నిన్న నరసరావుపేటలో 400 గంజాయి చాక్లెట్లు పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు. మత్తు పదార్థాల సమూల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గంజాయి ధ్వంసం. కేసుల్లో పట్టుబడిన మత్తు పదార్థాలను కాల్చివేసిన అధికారులు. ధ్వంసం చేసిన గంజాయి విలువ 3.5 కోట్లుంటుందని అంచనా. జగిత్యాల జిల్లా ధర్మపురిలో భారీ వర్షం. వెల్గటూర్ ధర్మారం మండల కేంద్రాల్లో కుండపోత, పవర్ కట్తో అవస్థలు పడుతున్న జనం. నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో తుఫాను బీభత్సం. వేలాది ఎకరాల్లో వరి పంటకు నష్టం. చేతికందిన పంట నోటికి అందకుండా పోయిందంటున్న రైతులు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి. పార్వతీపురం మన్యం జిల్లా రైతులను కోలుకోలేని దెబ్బతీసిన వర్షాలు. దాదాపు 100 ఎకరాల్లో నేల కొరిగిన వరి పంట. సాలూరు, పాచిపెంట మండలాల రైతులకు తీరని నష్టం. కుప్పలుగా పోసిన ధాన్యం కూడా తడిసిపోవడంతో ఆందోళనలో అన్నదాతలు. తమిళనాడులో ఫెంజల్ తుఫాన్ బీభత్సం. తిరువన్నామలైలో విరిగిపడిన కొండ చర్యలు. సీసీ ఫుటేజ్ లో ఒళ్లు గగురు పొడిచేలా వరద దృశ్యాలు.